డాక్టర్ గారండి, ఈరోజు మా ప్రేక్షకుల కోసం గర్భిణీ స్త్రీలు ఆచరించాల్సిన ఒక ఆసనాన్ని ఏదైనా చూపిస్తారా? గర్భవతికి కాస్త నెలలు పెరిగే కొద్దీ నడుము నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. బిడ్డ కదలికలో బాగుండాలి, గ్రోత్ బాగుండాలి. అంచేత వీళ్ళకి ఆయాసము రాకూడదు, ఇబ్బంది లేకుండా కూడా గర్భవతి చేయగలిగేటట్టు ఉండాలి. అంచేత చక్కగా పడుకుని చేసే స్పైనల్ ట్విస్టింగ్ ఎక్సర్సైజెస్ చాలా సులువుగా ఉంటుంది. అలాంటిదాన్ని చూద్దాం. ఈరోజు మనం గర్భవతి మొదట 3 నెలల సమయంలో చేయవలసిన ఆసనాల్లో స్పైనల్ ట్విస్టింగ్ ఆసనం ఒకటి ఇప్పుడు మనం స్పెషల్గా చూడబోతున్నాం అన్నమాట. ఇలా మనం శవాసనంలో వెళ్ళకిలా పడుకున్న తర్వాత చేతుల్ని బార చాపేస్తాం, అరిచేతుల్ని నేల కానేటట్లు తిప్పాలి. ఇప్పుడు అలా తిప్పిన తర్వాత ముందుగా ఒక కాలుని మోకాలు బెండ్ చేయకుండా అట్లా స్ట్రైట్గా పైకి లేపి ఇటు కుడివైపు కానేటట్టు చేస్తాం. ఇప్పుడు మనం ఛాతీ అట్లా అని ఉంది కదా, వీపు భాగం అని ఉంది, మెడని ఎడం వైపు తిప్పాలి. అంటే ఈ కాలు మాత్రం, ఎడం కాలు మాత్రం కుడివైపు అట్లా బెండ్ చేసేసి నేల కానిచ్చాం, మెడను మాత్రం అటు ఎడం వైపుకి తిప్పామన్నమాట. అలా ఉన్నప్పుడు చూడండి స్పైనల్ ట్విస్టింగ్ ఎంత బాగా జరిగిందో. చాపిన కుడికాలు మాత్రం స్ట్రైట్గా ఉండాలి, అది బెండ్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే ఫలితం బాగా వస్తుంది. ఇట్లా ఉండగలిగినంతసేపు కదలకుండా అదే భంగిమలో ఉంటాం. ఇట్లా ఉండలేనప్పుడు మెల్లగా కాలు తీసేసి మళ్ళీ చేతులు తీసేసి శవాసనంలో రిలాక్స్ అవుతాం. తర్వాత మరో ప్రక్కకి. ఇప్పుడు చూపించిన ఈ స్పైనల్ ట్విస్టింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చండి, గర్భవతులనే కాదు. నడుము ఆరోగ్యానికి, ఆ పూసల ఆరోగ్యానికి, ప్రక్కటెముకలు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గర్భవతులు ప్రత్యేకంగా చేస్తే అసలు ఈ నవమాసాలు నడుము నొప్పి అనేదే రాదు. డెలివరీ అయిన తర్వాత కూడా వీళ్ళకి నడుము నొప్పి అనేది లేకుండా హాయిగా ఉండటానికి, బిడ్డను ఎక్కువ కాలం ఎత్తుకున్నా కానీ ఇబ్బంది అనిపించదు అన్నమాట. ఇలాంటి వ్యాయామాల పట్ల శ్రద్ధ పెడితే మీకు చక్కగా డెలివరీ ఫ్రీగా అవ్వటానికి, ఆరోగ్యకరంగా శిశువు ఎదగటానికి కూడా ఇవన్నీ సహకరిస్తాయి అన్నమాట.